chicken a la king. Idishi kavalsina ingredients osari chuddam. Fresh cream, boneless chicken cubes, guddu, pachi batanilu, venna, olive oil, ullipaya, refined flour ante maida pindi, green bell peppers, palu. Evi ingredients anamata. Mukhyanga ee chicken a la king ki kavalsina ingredients lo basic ga entante ఈ క్రీమ్ అనేది కంపల్సరీ. ఈ క్రీమ్ కానీ ఎగ్ కానివి థిక్కనింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడతాయి, హార్డ్ అవడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటుగానే మిల్క్ యాడ్ చేస్తారు, అంటే ఫ్రెష్ క్రీమ్ దాంతోపాటు మిల్క్ యాడ్ చేసి ఏదైతే క్రీమ్ సాస్ అంటారో ఆ క్రీమ్ సాస్లో చికెన్ కుక్ అవుతుంది. అదే దీని స్టైల్, క్లాసిక్ స్టైల్ అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టుకొని చికెన్ని కుక్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా, అలాగే కొద్దిగా బటర్ కూడా వేస్తున్నా. ఓకే, కొద్దిగా వేడైన తర్వాత చికెన్ కూడా వేద్దాం. ఆయిల్ సరిపోదు, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నా. ఓకే, ఎలా ఉంటుంది వేడయ్యేలోపు ఆనియన్ చాప్ చేస్తాను. ఆనియన్ చాప్ చేసి ఇందులో కూడా ప్యారలల్ కుకింగ్ చేసేసుకోవచ్చు. సో ఈ స్టవ్ కూడా వెలిగించేద్దాం. ఆయిల్ వేడైపోయింది కదా, చికెన్ వేసేస్తాను ఇందులో. అలా కుక్ అవుతుంటుంది కదా, ఇటువైపు సాస్ ప్రిపరేషన్ కోసం రెడీ చేసుకుందాం. సో ఉల్లిపాయ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత ఫైన్ చాప్ అండి, ఎందుకంటే సాస్ కదా, వైట్ సాస్ ఏదైతే చేసుకుంటున్నామో క్రీమ్ సాసు, క్రీమ్ సాస్కి ఫైన్ చాప్ ఉంటేనే నీట్గా అందులో కలిసిపోతాయన్నమాట, కరిగిపోయినట్లుగా ఉల్లిపాయలు అందులో. తర్వాత ఈ ప్యాన్లో కూడా బటర్ ఇంకా ఆయిల్, ఆలివ్ ఆయిల్ వేస్తున్నాము. ఈ రెండు మిక్స్ చేసి సాస్ రెడీ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఆనియన్ వేస్తున్నా. తర్వాత గ్రీన్ పీస్. ఈలోపు ఈ బెల్ పెప్పర్స్ని బాగా ఫైన్ చాప్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాము, సో దట్ సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఈ కట్ చేసిన క్యాప్సికం కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది, దగ్గరకు వస్తుంది. ఈలోపు సాస్ కూడా ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. స్వాప్ ఇట్. ఇందులో ఫ్లవర్ యాడ్ చేస్తున్నాం.
ఫ్లోర్ నీట్గా కుక్ అయిపోతుంది. కలర్ రాకూడదు, కలర్ రాకుండా ఆ రానెస్ పోతుంది కదా, ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్టేసి కొద్దిగా కూల్ డౌన్ చేసుకుంటున్నా స్టవ్ ఆఫ్ చేసి, ఎందుకంటే ఆ వేడి ఎక్కువగా ఉంది కదా, ఈ వేడి మీద కనుక మిల్క్ వేస్తే మిల్క్ క్రీము విరిగిపోయే ప్రమాదం ఉంది, అందుకని ఇవన్నీ కూల్ డౌన్ చేసుకుంటున్నాం. అలాగే ఈ క్రీమ్లో ఎగ్ యెల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ యెల్లో ఇదేంటంటే థిక్కనింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూడడానికి మైనీస్లో ఉంది కదా, నైస్. ఓకే, ఇందులో కొద్దిగా ఎలాగో వాటర్ కావాలి మనకు, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నా, సో దట్ ఇంకా కాస్త చల్లగా అవుతుంది. అండ్ దెన్ మిల్క్ యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది వేడి కాకముందు. అలాగే క్రీమ్ కూడా యాడ్ చేసేస్తున్నా. ఇటువైపు చికెన్ కూడా నీట్గా కుక్ అయిపోయింది, దీన్ని కట్టేసుకుందాం. ఇది ఒక బాయిల్ కొద్దిగా వచ్చిన తర్వాత ఈ చికెన్ వేసేసి ఇందులో రిమైనింగ్ కుకింగ్ కంటిన్యూ చేసేసుకోవచ్చు. సో సీజనింగ్ కూడా కావాలి కదా, అందుకని ఇందులో కొద్దిగా సాల్ట్ పెప్పర్ కూడా వేసేస్తాం. మిక్స్ చేసుకుంటూ ఉండడం బెటర్, ఎందుకంటే ఎగ్ ఉంది కదా, తొందరగా సెట్ అయిపోకుండా ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. వావ్, బ్యూటిఫుల్. ఇందులోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. డన్, మొత్తం అంతా అయిపోయింది కదా, ప్రిపరేషన్ రెడీ అయిపోయింది. కట్టేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.